రాజకీయాల్లో తమకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న రెడ్లను తెలంగాణలోను ఆంధ్రలోను దెబ్బతీయాలని కమ్మవారు చాలా కాలంగానే ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజన ద్వారా దీనిని బాగా చేయగలమని, రెడ్ల ప్రాధాన్యత తగ్గించగలమని రామోజీరావుతో సహా తెలుగుదేశం నాయకులు ఆశించారు. కానీ వారి వ్యూహం ఎదురుతన్ని రెండు చోట్ల రెడ్లకు ప్రాధాన్యం వచ్చే పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగా వారు ఉమ్మడి రాష్ట్రంలో 80 నుంచి 90 మంది 294 నియోజకవర్గాల్లో 80 నుంచి 90 మంది రెడ్లు ప్రాతినిధ్యం వహించారు. విభజన ఆంధ్రప్రదేశ్ను విభజించిన తరువాత కూడా రెడ్ల సంఖ్య దాదాపు అంతే ఉంది. అయితే కమ్మవారి ప్రాతినిధ్యం మాత్రం తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఒడిదుడుకులకు గురైంది, విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఒడిదుడుకులకు గురైంది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కూడా ఒడిదుడుకులకు గురైంది. దీనితోటి ఆ కమ్మ కులం పెద్దలు అందరూ సమావేశమై ఏం చేయాలి, మన తమ వ్యూహం ఎట్లా ఉండాలి అనే అంశం మీద చర్చించుకుంటున్న వారికి దారి ఒక సొరంగం నుంచి వెలుగు మార్గం కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన రేణుక చౌదరి తాను కమ్మ కులానికి ప్రాతినిధ్యం అన్నట్టు, కమ్మవారిని కూడగట్టే ఒక పెద్ద శక్తి అన్నట్లు పోజు కొడుతున్నారు. ఆమె అంటే టీడీపీలోకి ఆకర్షితులైన కమ్మవారిని, బీఆర్ఎస్లో ఉన్న కమ్మవారిని కాంగ్రెస్ వైపు మళ్ళిస్తానంటూ అధిష్టాన వర్గం వద్ద ఫోజులు కొడుతున్నారు. అధిష్టాన వర్గం రేణుక చౌదరి ఒక స్పెంట్ ఫోర్స్, అంటే కాలం చెల్లిన నాణ్యం లేకపోతే చెల్లని నాణ్యం అనే విషయాన్ని గుర్తించారు. అందువల్లనే ఆమెకు ప్రాధాన్యత ఏమాత్రం ఇవ్వలేదు. తెలంగాణ ప్రాంతంలో 65 ఏళ్ళ రాజకీయ చరిత్రలో కమ్మవర్గం పెద్దగా ప్రభావం చూపటం లేదు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు తట్టాబుట్టా సర్దుకున్నాక దీని ప్రభావం మరింత పడింది. కమ్మవారు రాజకీయంగా బలహీనపడిపోయారు. ఫలానా పార్టీకి ఈ వర్గం అనుకూలమనే భావజాల వ్యాప్తికి వ్యూహం ఈ అనవసర రాజకీయాలతో కమ్మవర్గానికి అప్రతిష్ట వస్తుందనే అభిప్రాయం ఏర్పడింది. అంటే కమ్మవారు ప్రధానంగా తెలుగుదేశం వైపే ఉంటారన్న అభిప్రాయం ఉండటం వల్ల మిగతా పార్టీలు వారికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తెలంగాణలో కమ్మ సామాజిక వర్గ ప్రతినిధిగా తన్ను తాను ఫోకస్ చేసుకోవడానికి రేణుకా చౌదరి చాలా కష్టపడుతున్నారు. అందులో భాగంగా ఆమె కాంగ్రెస్ అధిష్టానం వద్ద కొందరు కమ్మ జేఏసీ నేతలను తీసుకువెళ్లారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ వర్గానికి 12 సీట్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారట. అంటే కొంతమంది 40 సీట్లు అడిగారని చెప్పారు, కానీ 12 సీట్లు ఇవ్వాలనేది రియలిస్టిక్ ఫిగర్ ఇచ్చారు. 40 నియోజకవర్గాల్లో కమ్మవర్గం గణనీయంగా ఉందని, 30 చోట్ల గెలుపోటము నిర్ణయించే దశలో ఉందని, 10 చోట్ల విజయావకాశాలు కలిగి ఉందని కమ్మ ఐక్య వేదిక కాంగ్రెస్ అధిష్టాన నాయకత్వం వద్ద వివరించింది. అంటే దీనికి సంబంధించిన వార్తలు పచ్చ మీడియాలో గత కొద్ది నెలలుగా షికారు చేస్తూనే ఉన్నాయి. ఇది ఎంత అశాస్త్రీయమైన అంచనానో ఆలోచన స్వేచ్ఛ మీడియా 2-3 వీడియోలు కూడా చేసింది. రెడ్డి సామాజిక వర్గం ఆంధ్ర తెలంగాణలో 2 చోట్ల ప్రాముఖ్యత కలిగి ఉంది. బీఆర్ఎస్ పార్టీ దాదాపు 40 మంది రెడ్లకు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చింది. అందులో ఎంతమంది నెగ్గుతారో చూడాల్సి ఉంది. రెడ్డి సామాజిక వర్గం ఆంధ్ర తెలంగాణలో 2 చోట్ల ప్రాముఖ్యత కలిగి ఉంది. కమ్మవర్గం ప్రధానంగా ఆంధ్రకే పరిమితమైంది. 2 ప్రాంతాల్లో కలిసి రెడ్డి వర్గం ప్రతి ఎన్నికలోనూ సుమారు 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తుంటే కమ్మవర్గం అత్యధికంగా ఆంధ్రలోనే గెలుస్తుంది. దేశం 2 ప్రాంతాల్లో కలిసి కమ్మవర్గం అత్యధికంగా 1994 54 మంది 94 ఎన్టీ రామారావు లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నాక ఒక ఉధృతంగా పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాతనే ఈ కమ్మవారి పుణ్యమా లేకపోతే ఇతరుల పుణ్యమా కానీ ఎన్టీ రామారావు అధికారాన్ని కోల్పోయారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగిన జీవశక్తి కోల్పోయింది. ఒక నైతికత లేని, భవిష్యత్తు లేని పార్టీగా తయారైంది. అప్పుడు పడిన బీజాలు ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు అనే ఒక కపటి చేతిలోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోవటానికి కమ్మ సామాజిక వర్గమే మూలమన్న అభిప్రాయము సామాన్య ప్రజల్లో బాగా బలపడటం వల్ల వారి వంక చూడటానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు.
రెండు ప్రాంతాల్లో కలిసి కమ్మవర్గం అత్యధికంగా 1994 53 మంది అత్యల్పంగా 2018లో తెలంగాణలో 5 2019 ఏపీలో 17 మంది అంటే రెండు రాష్ట్రాల్లో కలిసి 22 మంది గెలిచారు ఎక్కడ 53 ఎక్కడ 22 దీని మీద కూడా కమ్మవారికి ఎంత కష్టం అని సామాన్య స్వేచ్ఛా మీడియా ఒక వీడియో కూడా చేసింది ఇప్పటివరకు తెలంగాణలో మాత్రం కమ్మవర్గం నుంచి 1985లో అత్యధికంగా 8 మంది మిగతా ఎన్నికల్లో 2 నుంచి 7 వరకు మాత్రమే కమ్మవారు గెలుస్తున్నారు ఇప్పుడు ఏకంగా 10 సీట్లు కావాలని రేణుకా చౌదరి డిమాండ్ చేస్తున్నారు 40 స్థానాలలో తాము ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలమని కూడా ఢిల్లీలో ఉన్న పెద్దలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు స్థూలంగా చూస్తే తెలంగాణ ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం ఎప్పుడూ పెద్ద బలంగా లేదు కాకపోతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ వర్గం ఓన్ చేసుకోవడానికి యత్నించింది తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు పార్టీని ప్రారంభించినప్పుడు దానికి కమ్మ ముద్ర లేదు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత లేకపోతే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కు సన్నిహితం అయినాక ఇటువంటి కుల విభేదాలను ప్రజలు చూడగలిగారు అంటే కొన్ని కులాలను అణచడానికి కమ్మ కులానికి ఉత్తిష్ట చేయడానికి చంద్రబాబు ప్రయత్నించాడని అందువలనే 1994లో చంద్రబాబు అంటే వారు ఉన్నారన్న అభిప్రాయం విశ్లేషకుల్లో బలంగా ఉంది అది కొంతకాలం బాగానే సాగినా తర్వాత అది నెగిటివ్గా మారుతోంది ప్రత్యేకించి 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే భావనతో ఇతర వర్గాల వారు ఆ పార్టీకి దూరం అయ్యారు ఒకప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గం గుప్పెట్లో తెలుగుదేశం పార్టీ ఉన్న బీసీలకు న్యాయం చేసిందన్న అభిప్రాయం బలంగా ఉండి బీసీలు వెనుదనుగా ఉండేవారు బీసీలు క్రమంగా చంద్రబాబు పాలనలో తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు అధికారానికి దూరం అయ్యారు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు అరెస్టు తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు వ్యవహరిస్తున్న తీరు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి ప్రజలు ఇంకా ఆశ్చర్యానికి సంభ్రమాశ్చర్యానికి గురవుతున్నారు ఇది ఎటుదారి తీస్తుందో చూడాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ విధంగానే పార్టీ పూర్తిగా శిథిలమవుతుందా లేకపోతే గట్టిగా నిలబడుతుందా అనేది 2024 ఎన్నికల తర్వాత తెలుస్తుంది ప్రస్తుత పరిస్థితి అయితే టీడీపీకి సానుకూలంగా ఏమాత్రం కనిపించడం లేదు